మేము చేసే వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. గంగవ్వను చూస్తే తెలుగు వారందరికీ ఎంతో ఉత్సాహం కలుగుతుంది. ఎందుకంటే గంగవ్వ విలేజ్ నుండి టౌన్ కి, అక్కడి నుంచి నగరానికి వచ్చిన సెలబ్రిటీ. ఆమె మాటే ఆమెకు గుర్తింపు కార్డు వంటిది. తెలంగాణ భాష యాసకు ఆమె అనధికార అంబాసిడర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆమె యూట్యూబ్ లో చేసిన మై విలేజ్ షో బాహుబలి కన్నా పెద్ద హిట్ అయిందంటే ఆమె ఎంత పాపులారిటీ సంపాదించిందో ఇట్టే అర్థమవుతుంది. అయితే ఈ గంగవ్వ బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. వైరస్ కు మాత్రమే లాక్డౌన్, ఎంటర్టైన్మెంట్ కి నో లాక్డౌన్ అంటూ బిగ్ బాస్ 4 వచ్చేసింది. అయితే ఈ కాంటెస్టెంట్ లో అందరికంటే లేటుగా చివరిగా ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ లేటెస్ట్ గా అదరగొట్టింది. వచ్చి రావడంతో సోషల్ మీడియాలో నెంబర్ 1 పొజిషన్ లో నిలవడమే కాదు, తన దరిదాపుల్లో ఎవ్వరూ లేకుండా చేసుకుంది. నాగార్జున ఈమెను ఆహ్వానించే ముందే ఈమె స్పెషల్ గెస్ట్ అని కూడా చెప్పేశారు. గంగవ్వను జాగ్రత్తగా చూసుకోకపోతే కఠిన శిక్షలు తప్పవని కూడా హెచ్చరించారు. గంగవ్వ మై విలేజ్ షో ద్వారా తెలుగు ప్రజలకు దగ్గరైన సహజ నటి. ఆమె గొంతులో ఏదో తెలియని ఆకర్షణ. ఆమె మాట్లాడుతుంటే అచ్చం మన అమ్మమ్మ బామ్మ మాట్లాడిన అనుభూతి కలుగుతుంది. ఆమె అతి తక్కువ కాలంలోనే యూట్యూబ్ స్టారుగా ఎదిగారు. లేట్ వయసులో ఆమెకు మంచి పాపులారిటీ వచ్చినప్పటికీ తను చిన్న వయసులో ఎన్నో కష్టాలు పడ్డారు. ఈ సందర్భంగా గంగవ్వ గురించి మనం కొన్ని నమ్మలేని నిజాలను తెలుసుకుందాం. నా పేరు గంగవ్వ. నేను పుట్టింది తెలంగాణలోని జగిత్యాల జిల్లా పొలాస గ్రామంలో. నేను పడ్డది అంటే అత్తారింట్లో లంబాడిపల్లెలో. పడడు ఎట్లంటే నాకు 5 ఏళ్లు ఉన్నప్పుడు మా పెనిమిడికి 7 ఏండ్లు. మా చిన్నప్పుడే అయినే పెళ్లిళ్ళు. 5 ఏళ్లకే పెళ్లైనదాన్ని నాకు ఏ ఎరక అంటూ గంగవ్వ చెప్పారు. తన భర్త మామ చనిపోయిన తర్వాత తమను ఎవరూ దగ్గరకు తీసుకోలేదని కంటతడి పెట్టారు. తినడానికి తిండి కూడా ఉండేది కాదన్నారు. తన భర్త దుబాయ్ వెళ్తానంటే అప్పులు చేసి మరీ విదేశాలకు పంపాను. 7 ఏళ్లు దుబాయ్లో ఉన్న నా పెనిమిటి 1 రూపాయి కూడా పంపలేదు. అక్కడే చచ్చిపోయిండేమో అనుకున్నానని గంగవ్వ ఏడుస్తూ చెప్పారు. ఒక బిడ్డకు అకస్మాత్తుగా ఫిట్స్ వస్తే దవాఖానకు తీసుకెళ్లేందుకు పైసల్లేవు. ఎలాగోలా అక్కడికి తీసుకెళ్లినా అప్పుడికే చనిపోయిండు. అక్కడే బిడ్డ చనిపోతే భుజాన వేసుకుని ఇంటికి నడుచుకుంటూ వచ్చా అని వెల్లడించారు. తనకు 8 లక్షల రూపాయల అప్పు ఉండేదని, 3 ఏళ్లు కష్టపడి తీర్చానని, ఒక చిన్న కెమెరా పట్టుకుంటా పొలాల కాడ సేనల కాడ చెట్ల కాడ తీసుడు పెట్టింది, యాక్టింగ్ మంచిగుంది, గొంతు మంచిగుంది అని అన్నది తీసుకుంటా తీసుకుంటా పోతే ఎంతో కొంత జీతమిచ్చుకుంటూ వస్తుండ్రు. చిన్న బతుకు మాకు ఒకప్పుడు, ఇప్పుడు కొంత విలువకొచ్చే నా బతుకు, అది దేవుని దయవల్లా అనిపిత్తది అంటూ చెప్పుకొచ్చారు గంగవ్వ. వర్షాకాలం వచ్చిందంటే మా ఇల్లంతా కారిపోతుందని ఓవైపు వంట చేసుకుంటూనే మరోవైపు బకెట్లు బోగానీళ్లు పెట్టుకుని వర్షపు నీళ్లను పారేస్తూ ఉంటానని తన కష్టాన్ని చెప్పుకున్నారు. ఈ బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బుతో ఒక ఇల్లు కట్టుకుని బుక్కెడు అన్నం తింటే అదే చాలని గంగవ్వ అన్నారు. గంగవ్వకు 8 మంది మనవళ్లు మనవరాళ్లు ఉన్నారు. అయితే గంగవ్వకు తన అసలు వయసెంతో తెలీదు. గంగవ్వ యూట్యూబ్ తోనే ఆగిపోలేదు. గంగవ్వ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. అందులోనూ ఆమెకు 45,000 మందికి ఫాలోవర్లున్నారు. అంతేకాదు, గంగవ్వ ఇస్మార్ట్ శంకర్ మల్లేశం వంటి సినిమాల్లో కూడా నటించారు. 100కు పైగా షార్ట్ ఫిల్మ్లో నటించి అందరి మెప్పు పొందారు. గంగవ్వ యూట్యూబ్ స్టార్ అవ్వకముందు తన కష్టాలన్నీ దిగమింగుకొని కూలీ పనులు చేసుకుంటూ జీవితాన్ని గడిపిన గంగవ్వ ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమా అని తన అప్పులన్నీ తీర్చేశారు. నిలకడగా ఆదాయం వస్తుందని చెబుతున్నారు. త్వరలోనే ఓ ఇల్లు కూడా కట్టుకుంటానంటున్నారు.
వ్యవసాయ కూలీగా పనిచేసుకుంటా బతుకు వెళ్లదిస్తున్న గంగవ్వకు మై విలేజ్ షో అనే షో ద్వారా దశ తిరిగిపోయింది. తనకే తెలియని సహజ నటిని ప్రపంచానికి పరిచయం చేసింది. తన స్వభావంతో, తన మాటతో, తన విరుపుతో గంగవ్వ నటించడం వల్ల ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. దీంతో ఆమెకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఇదే సమయంలో బిగ్ బాస్ షోలో ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ నాగార్జునను సైతం నవ్వించారు. నీ కొడుకుతో చేసిన, నీ కోడలితో ఎంట్రీ ఇచ్చినా అంటూ బేస్ వాయిస్తో కింగ్ నాగార్జునను నవ్వించారు. మరి ఏమనుకోకురు గాని, నేనొక ముచ్చటడుగుతా, మీ కొడుకులు మీరు చూస్తే సేమ్ అన్నదముళ్లకే కొడతారు అని నాగార్జునకు గోలీ వేశారు గంగవ్వ. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.